ఓం శుభంకర్యే నమః. అందరికీ నమస్కారం. సూర్యారిష్టేత సంప్రాప్తే సూర్యపూజాంచ కారయేత్ సూర్యధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే. మనకి జ్యేష్ఠమాసములో శుక్లపక్ష పౌర్ణమి నాడు అంటే జూన్ 5వ తారీఖు శుక్రవారం రోజు రాత్రి చంద్రగ్రహణం ఉన్నది అని చెప్పి చాలామందికి కొన్ని కొన్ని సందేహాలు ఉన్నాయి. దాని మీద చంద్రగ్రహణం ఉన్నమాట వాస్తవమా, ఆ గ్రహణం ఉంటే గనక మనం ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏమిటి, ఏ ఏ నక్షత్రాల వారికి ఏ ఏ విధముగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యముగా గ్రహణములు ప్రతి అమావాస్య పౌర్ణమికి ఏదో ఒక ప్రదేశంలో పడుతూనే ఉంటాయి. దాని ప్రభావాన్ని యావత్ మానవాళి అనుభవిస్తూనే ఉంటారు. ఉచ్చ నీచ స్థితుల్లో వారి యొక్క గ్రహ సంచారంలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇది చాలా తక్కువ మందికి తెలుసు, ప్రతి పౌర్ణమికి అమావాస్యకి గ్రహణం పడుతూనే ఉంటుంది అని. ఈ గ్రహణములు సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ రాహుకేతువుల యొక్క ఛాయ వాటి మీద పడినప్పుడు ప్రభావితమయ్యి అనేక విధములైనటువంటి విపరీత ధోరణితో సూర్య ప్రభావం కానీ చంద్ర ప్రభావం కానీ భూమి మీద ఉంటుంది. దీనికి కారణం ఎందుకు అంటే కనుక దాని యొక్క వెలుతురని, దాని యొక్క చంద్రుడి యొక్క చల్లదనాన్ని, సూర్యుడి యొక్క సూర్యకిరణాలని భూమి మీద పడిన తర్వాత ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి ఆనందాలని పొందుతూ ఉంటాం. మనకి సూర్యరశ్మి లేకపోయినా, చంద్రుడి చల్లదనము లేకపోయినా పంచభూతాలతో కూడినటువంటి ఈ ఇద్దరు మనకి సహకరించకపోతే మనము ఏది కూడా సకాలంలో చేయలేము అన్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఈ యొక్క సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాల సమయమునందున ఏ విధముగా ఉండాలి, ముఖ్యముగా రేపు వచ్చేటువంటి జ్యేష్ఠ శుక్ల పౌర్ణమి నాడు సంభవించినటువంటి గ్రహణం భారతదేశానికి ఉన్నమాట వాస్తవం అయినప్పటికీ, ఇది మధ్యరాత్రి 11:35 ప్రవేశించినా దీనికి ఎటువంటి ప్రమాణము లేదు. ఎందుకంటే పాక్షిక గ్రహణములు లేకపోతే సంపూర్ణ గ్రహణములకే మన ధర్మశాస్త్రములో నియమం చెప్పబడింది. ఈ విధమైనటువంటి గ్రహణములకి మనకి ఎటువంటి నియమములు కూడా ఎవ్వరికీ అవసరం లేదు. అయినప్పటికీ బాలింతలు అంటే గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, ఎందుకంటే మన భారతదేశ సాంప్రదాయము రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఎవరూ కూడా ఎటువంటి పలహారములు కానీ భోజనములు కానీ చెయ్యరు. మన ఇళ్లలో మనకి మొదటి నుంచి నేర్పించిన అలవాటు ఏమిట్రా అంటే సూర్యాస్తమం అయిపోయిన తర్వాత 1 గంట లోపలే మనము ఎటువంటి పలహారము కానీ ఏదైనా తీసుకోవాలి. మనము తొందరగా పడుకునేటువంటి అలవాటు కూడా భారత సాంప్రదాయంలో ఎప్పటి నుంచో ఉన్నది. అంటే రాత్రి 1వ జాము అయిపోయి 2వ జాములోకి వచ్చాక అంటే మధ్యరాత్రిలోకి వచ్చే సమయానికి మనం నిద్రిస్తుంటాం. మధ్యరాత్రి అంటే 12 గంటల నుంచి 1 గంట ప్రాంతం వరకు ఆ టైంలో నిద్రలోనే ఉంటారు సహజంగా చాలామంది. కొంతమంది మాత్రము ఏదో ఈ యొక్క కాలగమనములో ఉద్యోగమనో వ్యాపారమనో లేకపోతే వారికి ఉన్నటువంటి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారు. అట్టి వారు ఎవరూ కూడా రాత్రి భోజనాన్ని రాత్రి తినే పదార్థములకి దూరముగానే మనము కాలక్షేపం చేస్తూ ఉంటాం. ఉదయం దాకా మనం ఎట్లాగో ఏది తినకుండానే మన పనులు మనం చేస్తూ ఉంటాం. రాత్రంతా తినేటువంటి వాళ్ళు ఎవరూ ఉండరు. పొగలైతే ఎక్కువసేపు ఆకలి వేస్తూ ఉంటుంది. మనము ఏదో ఒక కార్యాచరణలో ఉంటాము కాబట్టి భోజన నియమం కొంత ఇబ్బందిగా ఉంటుంది. అయినప్పటికీ ఈ చంద్రగ్రహణం వలన గర్భిణీ స్త్రీలు కూడా కొంత త్వరగా పడుకోవడానికి ప్రయత్నం చేయాలి 5వ తారీఖు. ఇది మనకి కనబడనప్పటికీ కూడా దీనివల్ల మనకి చాలా మేలు జరుగుతుంది అన్న విషయాన్ని మీరందరికీ గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రహణము ద్వారా మనందరికీ చాలా మేలు జరుగుతుందన్న విషయాన్ని మీరందరూ గుర్తించాలి. ముఖ్యముగా మిథున రాశి వారికి సంభవించినటువంటి ముందొచ్చేటువంటి రోజులలో జూన్ 21వ తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణము మిథున రాశి వారికి వృషభ నక్షత్రంలో సంభవించిన గ్రహణము వారికి ఆపాదిస్తుంది.
ఈ లోపల వచ్చేటువంటి ఈ గ్రహణము ద్వారా కూడా వారికి కొంత అనుకూలమే తప్ప ప్రతికూలము కాదు. మేషరాశి వారికి కూడా ఈ యొక్క గ్రహణము ద్వారా కొంత అభివృద్ధి ఏర్పడుతుంది తప్ప కీడైతే కాదు. ముఖ్యముగా సింహరాశి కుంభరాశి వారికి ఈ యొక్క గ్రహణము ద్వారా చాలా మార్పులు జరుగుతాయి. తద్వారా వారి జీవితంలో అనుకున్నటువంటి కొన్ని లక్ష్యాలని సాధిస్తారు. కన్యా తులారాశి వారికి కూడా ఈ యొక్క గ్రహణము అమితమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. తద్వారా ధనవంతులు అవుతారు, వారు అనుకున్నటువంటి కార్యాన్ని చేయగలుగుతారు. కాబట్టి ఈ గ్రహణ నియమములు మన భారతదేశంలో కానీ ఇతర దేశముల్లో కానీ ఎవరూ ఆచరించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఇది ఎక్కడా కూడా ఎవరికీ కనబడదు. ఎందుకంటే ఇప్పుడు మనకి వచ్చినటువంటి ఈ యొక్క గ్రీష్మ ఋతువులో చంద్రకాలము ఎక్కువ ఉన్నప్పటికీ కూడా చంద్ర దర్శనము ఎక్కువగా జరగదు. ఈ విషయాన్ని మనము చెప్పక్కర్లేదు, శాస్త్రములో ఉంటుంది. కాబట్టి తద్వారా చంద్రుడికి సూర్యుడికి ఈ యొక్క ఛాయా ప్రతిబింబ దోషముల వల్ల వచ్చినటువంటి గ్రహణము కాబట్టి ఇవి ఎవరికీ కూడా కీడు చేయవు. ఇదే గ్రహణముకి రాహుకేతువులు ఎవరైనా కలిసి ఉంటే గనక మనకి కీడు వస్తుంది. అప్పుడు మనము ఇది పాక్షిక గ్రహణము కానీ సంపూర్ణ గ్రహణము కానీ మనము నామకరణం చేసుకుని ఆ గ్రహణ నియమాలు మనం ఆచరించాల్సి వస్తుంది. ఇది సూర్యచంద్రుల మధ్యన వచ్చినటువంటి గ్రహణము కాబట్టి ఎవరికీ కూడా ఎటువంటి భయము కానీ అభద్రతాభావం కానీ అవసరం లేదు. ఇది మనకి కనబడదు కూడా. మన తెలుగు రాష్ట్రాలలో మనకి కనబడే అవకాశం ఉన్నా కూడా ఆ సమయానికి మనము దీన్ని చూడలేము. ఎందుకంటే చంద్రుడు మధ్యరాత్రి వేళ చాలా తూర్పు ప్రయాణంలోకి ఉంటాడు ఆయన. ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు మనము అటుపక్కగా మనము ఎక్కువసేపు మనము చూసినా కూడా మనకి కనబడదు. ఈ గ్రహణము కూడా 49 నిమిషాల పాటు సంభవించి ఉన్నది. అయినప్పటికీ ఎటువంటి కష్టము కానీ దుఃఖము కానీ ఎవరికీ లేదు. కాకపోతే గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఆ సమయమునందున కొంత తినుడు పదార్థాలకి దూరముగా ఉంటూ భగవన్ నామస్మరణ చేయండి, లేకపోతే నిద్రలో ఉంటారు కాబట్టి ఎటువంటి కష్టమూ లేదు. అందుకని యావత్ భక్తవాళి కూడా ఈ విషయాన్ని గుర్తించండి. మీకు ఒకవేళ మనసుకి ఏదైనా చికాకు అనిపించి గ్రహణ ప్రభావం ఉంది అని అనిపిస్తే మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఆవు నేతితో దీపారాధన ఇంట్లో చేయండి, మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. ఇది తప్ప ఈ గ్రహణం వల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టము లేదు. ఇకపోతే మీనరాశి కుంభరాశి వారికి కూడా ఈ గ్రహణములు, ఏ రాశి వారికైనా సరే ఈ గ్రహణముల వల్ల పెద్దగా ఎటువంటి ఇబ్బంది లేదు. పెద్దగా చిన్నగా అనే విషయం కాదు, ఏ ఇబ్బంది లేదు. కాకపోతే కొన్ని రాశుల వారు మాత్రము అమితమైనటువంటి ఆనందానికి ఈ యొక్క గ్రహణము అనుకూలిస్తుంది. కాబట్టి మీ అందరికీ ఈ విషయాన్ని చెప్తున్నాం. ఎవరు భయపడక్కర్లేదు. మనకు ఉన్నటువంటి గ్రహణము 21 జూన్ సంపూర్ణ సూర్యగ్రహణము ఉదయం 10:16 నుంచి 1:36 వరకు సంపూర్ణముగా ఉన్నది. ఆ యొక్క గ్రహణ నియమములు మీరు ఆచరిస్తే సరిపోతుంది. ఓం శుభంకర్యే నమః. సర్వే జనా సుఖినో భవంతు.